ఈ గ్రామం పేరు టేకులపల్లి, ఖమ్మం అర్బన్ ఏరియాలో ఉంటుంది. ఈ గ్రామ ప్రజలకు కిడ్నీ సంబంధిత వ్యాధి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మామూలు కిడ్నీల సమస్యలైతే ఏ ఒక్కరికో వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ గ్రామంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఇక్కడ ఫోటోలో కనిపించే చిన్నారి పేరు మణికంఠ. పదేళ్లు కూడా నిండని ఈ చిన్నోడిని ఈ కిడ్నీ వ్యాధి కబళించింది. ఈ ఇంటిని విషాదంలో ముంచింది. ఇలా ఏ ఇంటి తలుపు తట్టినా ఎవరో ఒకరు ఈ వ్యాధి బాధితులే కనబడుతున్నారు. ఇంతగా జనం బాధలు పడుతున్నా తమను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని కన్నీరు మున్నీరవుతున్నారు. రాళ్ళు వచ్చి ఒక 12-13 లక్షల రూపాయలు హైదరాబాద్ లో ఖర్చు పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత బతకలేదు. అయినా సరే ఎంత ఖర్చు పెట్టినా బతకలేదు. ఇంకో మా తమ్ముడికి కూడా కిడ్నీలో రాళ్ళు వచ్చి బ్యాస్టింగ్ చేశారు. ప్రజెంట్గా పేషెంటే ఈ ఊళ్ళో వాటర్ మూలాన చాలా మందికి అట్లా వస్తుంది. ఈయన 30-40 మంది కాదు, ఎక్కువ మందే కిడ్నీలో రాళ్లతోనే చాలా మంది మా ఊళ్ళో బాధపడుతున్నారు. కిడ్నీల సమస్య వల్ల పిల్లలు చదువులు మానేసి ఇంటి దగ్గరే ఉంటున్నారు. ఒకేసారి ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురికి ఈ వ్యాధి ఉండటం వల్ల ఆ కుటుంబాల్లో బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. లక్షలు ఖర్చు పెడితేనే నయమయ్యే ఈ కిడ్నీల బాధ నుంచి తమను ఎవరు కాపాడతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ఫ్లోరైడ్ వాటర్ వల్ల పిల్లగాళ్ళ పళ్ళు ఖరాబ్ కావటం, కిడ్నీల ప్రాబ్లం, కిడ్నీలు వాపు రావటం, ఆరోగ్య పరిస్థితులు కరెక్ట్గా లేవండి. ఉన్నోళ్ళే మినరల్ వాటర్ వాడతారు, కానీ లేని వాళ్ళు ఎక్కడ తెచ్చుకొని వాడగలరండి? దయచేసి ఫ్లోరైడ్ వాటర్ కంట్రోల్ చేసి మాకు మున్సిపాలిటీ వాటర్ వచ్చే విధంగా గ్రామస్తులు అధికారుల దృష్టి తీసుకోగలరని విన్నపం చేస్తున్నాను. మంచినీరు కలుషితం కావడం వల్లనే కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తున్నాయంటున్నారు డాక్టర్లు. కాలుష్యం ఎక్కువగా ఉన్న నీటిని త్రాగితేనే ఈ జబ్బులొచ్చే అవకాశం ఉందంటున్నారు. టేకులపల్లి గ్రామంలో ఎక్కువగా కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులు ఉండటానికి కారణాలు పూర్తిగా గ్రామస్తులను పరీక్షిస్తే కానీ వెలుగులోకి రావంటున్నారు డాక్టర్లు. ముఖ్యంగా ఒకే ఫ్యామిలీ, క్లోజ్ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు ఎక్కువ మందికి కిడ్నీ జబ్బులు బారిన పడి చాలా మంది సఫర్ అవుతున్నారు. వేరే వాళ్ళకి కూడా ఎక్కువ మందికి వాటర్ కండామినేషన్లు కానీ, లేదా వాటర్లో ఎక్కువ కాల్షియము ఫ్లోరైడ్ ఎక్కువ ఉండడం వల్ల కానివ్వండి, తినే ఆహారాల్లో మార్పు ఉండడం వల్ల కానీ కొంతమందికి కొన్ని ఫ్యామిలీస్లో ఆ టేకులపల్లి గ్రామంలో కిడ్నీ స్టోన్స్ డిసీజ్ ఎక్కువ ఉన్నట్టుగా నోటీస్ చేస్తాం. మిగతావి సరౌండింగ్ లేస్తే కంపేర్ చేస్తే టేకులపల్లి గ్రామంలో ఎక్కువ కిడ్నీ స్టోన్స్ కానీ ఇన్ఫెక్షన్ కానీ ఎక్కువ మందికి వస్తూ ఉన్నాయి. వాళ్ళకి మరి సరైన అవగాహన లేకపోవడం ఉండొచ్చు, లేకపోతే ఆహారంలో మార్పు ఉండడం అనేది అవసరం. ఏమైనా కిడ్నీ జబ్బు అనుమానం వస్తే ఎన్నో చూపించుకోమని చెప్పండి. మేము ఇప్పటికైనా జిల్లా అధికారులు మేలుకోకపోతే మరిన్ని ప్రాణాలు పోయే అవకాశం ఉంది. లక్షల్లో ఖర్చు చేయటం తమ వల్ల కాదని ప్రభుత్వమే తమకు సాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు.